ఈ రోజు మనం హెలికోబాక్టర్ పైలోరీ ట్రీట్మెంట్ అండ్ కాంప్లికేషన్స్ వీటి గురించి మాట్లాడుకుందాం. హలో అండి, నేను డాక్టర్ శరచంద్ర గోరంట్ల, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ అట్ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్. సో హెలికోబాక్టర్ పైలోరీ అనేది ఒక బ్యాక్టీరియా అండి. సో ఇది 80% to 90% అసిమ్టమాటిక్గా ఉంటుంది, వాళ్ళు సైలెంట్ ఇన్ఫెక్షన్స్. సో వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండే అలాంటి వాళ్ళని మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే 10% ఇన్ఫెక్షన్తో రిలేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయో, లైక్ ఇండైజెషన్ కానీ, బ్లోటింగ్, ఫ్లాచ్యులెన్సు, బర్పింగ్, లేకపోతే పర్సిస్టెంట్ నాసియా ఫీలింగ్ ఉండడము, ఇవన్నీ ఉంటాయో అలాంటి వాళ్ళని సిమ్టమాటిక్ డిసీజ్ అని చెప్పచ్చు. వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి ఒకవేళ కనుక మనకి హెలికోబాక్టర్ పైలోరీ డిటెక్ట్ అయితే. సో ఈ హెలికోబాక్టర్ పైలోరీ ఈ యొక్క ఇండైజేషనే కాకుండా వేరియస్ ప్రజెంటేషన్స్ కూడా ఉంటాయండి. కొంతమందిలో దీనివల్ల అల్సర్స్ ఫామ్ అవుతాయి కడుపులో, పుండ్లు అంటే ఈసోఫాగస్లో పుండ్లు ఉంటే దాన్ని ఈసోఫాగైటిస్ అంటారు, స్టమక్లో ఉంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు, అండ్ డియోడెనంలో ఉంటే అంటే డియోడెనల్ అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్ అంటారు. సో ఇలాంటి అల్సర్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. అండ్ మూడోది, కొన్ని రకాలైన వెరీ వెరీ రేర్గా మనం ఇట్లాగే ఇగ్నోర్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఉంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం లైక్ 15-20 ఇయర్స్ తర్వాత ఈ అల్సర్స్ క్యాన్సర్గా కూడా మారే అవకాశం ఉంది, వెరీ వెరీ రేర్గా. అండ్ కొన్నిసార్లు కొన్ని రకమైన లింఫోమాస్ కూడా దీనివల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ కూడా చాలా రేర్ అండి. అండ్ సెకండ్ థింగ్, వీటి వల్ల కొంచెం కొంతమందిలో ఐటీపీ అంటారు, అంటే ఇడియోపతిక్ థ్రాంబోసైటోపెనియా అంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా రావడానికి, అండ్ వీటితో ఇలాంటి కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా మనం యూజువల్గా ఈ హెలికోబాక్టర్ పైలోరీని డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్కి వచ్చేసరికి మనకి యాంటీబయాటిక్స్ కోర్స్ అనేది ఒకటి వాడుతూ ఉంటారండి. సో యాంటీబయాటిక్స్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అని ఇలా మనకి చాలా ఉంటాయి. సో యూజువల్గా మార్నింగ్ ఒక 3 అండ్ ఈవినింగ్ ఒక 3 ఒక కోర్స్ లాగా ఒక 14 డేస్ అనేది వాడాల్సి ఉంటుంది. సో చాలామందికి కూడా ఈ యాంటీబయాటిక్స్ ఇంటాలరెన్స్, కొంచెం నోరు చేదుగవడము, కడుపు అంతా ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఎక్కువ అవడము ఇలాంటివి అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ తట్టుకొని 14 డేస్ కనుక యూజ్ చేస్తే ఈ ట్రీట్మెంట్ తర్వాత ఆల్మోస్ట్ 85-90% అనేది క్యూర్ రేట్ ఉంటుంది. సో ఒకవేళ కనుక ఇంకా పర్సిస్టెంట్గా వాళ్ళకి సింటమ్స్ ఉంటే మనం మళ్ళీ ఇంకోసారి రీటెస్టింగ్ చేసి కన్ఫర్మ్గా ఉంటే సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్ యాంటీబయాటిక్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మోస్ట్లీ అంతవరకు వెళ్ళకపోవచ్చు అండి. వెరీ వెరీ రేర్గా మా ప్రాక్టీస్లో యూజువల్గా ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం, కొన్ని రెసిస్టెంట్ టైప్స్ కూడా. అండ్ వరి అవ్వాల్సింది కూడా ఏం లేదు. అండ్ ఈ యాంటీబయాటిక్స్కి వెరీ గుడ్ రెస్పాన్స్, అండ్ సిమ్టమాటికలీ 100% చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతూ ఉంటుంది. అండ్ మూడోది, సో ఈ కాంప్లికేషన్స్ ఇందాక చెప్పుకున్నట్టు ఈ యాంటీబయాటిక్స్ వాడుతున్న వాళ్ళు కొంతమందికి నోరంతా చేదు కనిపించడము, లూజ్ మోషన్స్ అవ్వడము ఇట్లా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి మనం కొంచెం సపోర్టివ్గా కొన్ని రకాలైన మెడికేషన్స్ కూడా వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో ఇది ఈ రకాలుగా మనకి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నిటి కూడా మంచి రెస్పాన్స్ అనేది చూస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వీడియోలో మనం వేరే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్. థ్యాంక్ యూ.